2021 रम्या अने अम्मायिनी नडी रोड मीद शिवकृष्ण आये आ व्यक्ति पड़च पड़ी चंपन अंदर आ केस निंदित फास्ट ट्रैक कोर्ट उरीशिक्ष विधि निजा मेमंदर आह्वास्ट अच्छे मेमेमंटे इदेदो प्रभुत्म तालूके विजयला जब्बल चरचुना प्रभुत् तालूका अविवेका निदर्शन ఎందుకంటే ఇది పోలీస్ వ్యవస్థ చేసిన ఆ రోజు అబ్బాయి లొంగిపోవడం తర్వాత సాక్ష్యాలన్నీ చాలా బలంగా ఉండడం అట్ ద సేమ్ టైం ఈజీగా దాని రోజు ఉరిశిక్ష వరకు రావడం అనేది నిజంగా చాలా మనం ఆహ్వానించదగ్గ విషయం హర్షించదగ్గ విషయం నేను ఈ విషయంలో న్యాయస్థానాలు వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఎందుకంటే ఈ ఒక్క శిక్ష కూడా చాలా మంది బిడ్డలు కోల్పోయారు చాలా మంది ఇంకా ఎవరైనా అఘాయిత్యాలు చేయడానికి పూనుకున్న వాళ్ళు ఒక ప్రయాణ కల్పించే విధంగా ఉండాలి అనుకోవడం తప్పులేదు కాకపోతే నాలాంటి ఒక ఆడపిల్ల కూడా నేను కూడా భయపడేది ఏంటంటే ఇప్పుడు వీళ్ళు మళ్ళీ హైకోర్టుకి వెళ్ళడం హైకోర్టులో మళ్ళీ సేమ్ యాస్టిజ్ ఇప్పుడు వచ్చినప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళడం అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక చైన్ సిస్టమ్ మళ్ళీ ఈ ఉరిశిక్ష అమలు జరగడానికి కూడా సంవత్సరాలు తీసుకునే పరిస్థితి రాకూడదని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే నేను ఏంటి ఇలా మాట్లాడుతుంది ఇవ్వడానికి మీరు అనుకోవచ్చు నిర్భయ యాక్ట్ లో సారీ నిర్భయ యాక్ట్ గుర్తుందిగా నిర్భయ ఆ ఇన్సిడెంట్ మీ అందరికీ తెలిసింది ఒక అమ్మాయిని ఢిల్లీలో ఎంత దారుణంగా చంపారో ఆ కేసులోనే ఇప్పటివరకు కూడా నిందితుడికి ఉరిశిక్ష పడలేదు ఇప్పటికీ కూడా ఆయన యావజ్జీవ కారాగార శిక్ష మీద మాత్రమే ఉన్నాడు జైల్లో ఎప్పుడో ఉరిశిక్ష విధించిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా క్షమాభిక్షలు కోరుకోవడం గురించి అప్పీల్ పెట్టే పరిస్థితిలో ఈరోజు చట్టాలన్నీ ఉన్నాయంటే నిజంగా కొంచెం మేము కూడా బాధపడే సందర్భం నేనేమంటానంటే దీంట్లోని ఒక ఆడబిడ్డగా ఒక ఆడబిడ్డ తల్లిగా ఒక మహిళా అధ్యక్షురాలిగా అదేవిధంగా బాధని చాలామంది బాధలు తెలుసుకున్న వ్యక్తిగా నేను ఒక అప్పీల్ న్యాయవాదులందరికీ కూడా ఇటువంటి కేసుల్లో దయచేసి ఎవరూ తీసుకోవద్దు తీసుకోకుండా ఆడబిడ్డ తల్లిదండ్రులకి మనం ఒక రకంగా చెప్పాలంటే సపోర్ట్ చేద్దాం మళ్ళీ హైకోర్టు వరకు వెళ్ళి హైకోర్టులో శిక్షలు పడాలి ఇవన్నీ హైకోర్టు మళ్ళీ తీర్పు రావడం ఇదంతా చాలా డ్రాగన్ అయ్యి అంటే ప్రాసెస్ కూడా చాలా లాంగ్ రన్ అవుతుంది సో నేనేమంటానంటే దయచేసి ఈ విషయంలోని ప్రభుత్వం ఎవరైతే జబ్బలు చరుచుకుంటున్నారో అయ్యా మీకు అప్పుడు మీరు ఏదైతే మీరు ఇంటిలోని రమ్య పోర్ట్ ఈ విషయంలో చాలా పురోగతిలో ప్రభుత్వం పాత్ర చాలా కీలకంగా ఉందని మీరు అనుకుంటున్నారో అదే రకంగా నేను కూడా అది కూడా నేనే అనుకుంటూ నేను కూడా అదే అనుకుంటున్నాను అదే రకంగా అనూష కేసులో కూడా అదే పురోగతి చూపించాను తేజస్విని కేసులో కూడా అదే పురోగతి చూపించాను వైజాగ్లో శ్రీలక్ష్మి కేసులో కూడా అదే పురోగతి చూపించాను పులివెందుల నాగమ్మ కేసులో కూడా అదే పురోగతి చూపించాను నిన్న చచ్చిపోయిన తిరుపతమ్మ కేసులో కూడా అదే పురోగతి చూపించాను నిజంగా చాలా బాధపడే సందర్భం తిరుపతమ్మ చనిపోతేనని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాట్లాడిన మాటలు ఏంటండి ఆ అమ్మాయికి వివాహేతర సంబంధం ఉంది కాబట్టి అత్యాచారం జరగలేదనో లేకపోతే చాలా ఈజీగా తీసి పక్కన పెట్టేసే పరిస్థితి కనిపించింది అంటే వాళ్ళ భర్త మళ్ళీ బయటకు వచ్చి నిందితులను దాయడానికి ప్రయత్నం చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ ఏ విధంగా నా భార్య మీద అలాంటి అపవాది వేసింది అని నిజంగా చనిపోయి అతి కిరాతకంగా చంపించబడ్డ ఆడపిల్ల మీద కూడా వివాహాంతర సంబంధం ఉంది అని చెప్పి వాళ్ళు మాట్లాడటం ఇది కనీసం మానవతా కోణానికి కూడా చాలా దూరంగా ఉంటున్నారు ఈ పోలీస్ వ్యవస్థ కూడా అట్ ద సేమ్ టైం నిన్న అమ్మాయిని పరామర్శించడానికి వెళ్ళిన లోకేష్ గారి మీద రాళ్ళదాడి జరిగింది ఆ రాళ్ళదాడులు ఎవరెవరు రాడు కొట్టుకున్నాడు ఎవడెవరు రాళ్ళించడానికి ప్రయత్నం చేశాడు అన్న సిచ్యువేషన్ కూడా అక్కడ చాలా మందికి తెలుసు అటువంటి సందర్భంలో ఎందుకు ఈరోజు కేసులు పెట్టలేదు అదే తెలుగుదేశం పార్టీ వాడు చేతులు రాయి లేకపోయినా రాయినట్టు సృష్టించి మరీ కేసులు పెట్టడానికి ముందుకొస్తారే నేనేమంటానంటే న్యాయం అన్నది ఎవడబ్బు సొత్తు కాదు చట్టం అన్నది ఎవడబ్బు సొత్తు కాదు దీనికి ఎవరు కూడా అతీతులు కాదు ఆ రకంగా పోలీస్ వ్యవస్థ కూడా పనిచేయాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరొకసారి నిర్భయ సారీ మన రమ్య కేసులో ఉరిశిక్ష విధించిన జడ్జి గారికి తెలుగు మహిళల తరఫున